సిద్ధార్థ ఆండ్రియా జంటగా 2017లో వచ్చిన హర్రర్ మూవీ గృహం తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొంది, కమర్షియల్ గా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. దర్శకుడు మిలింద్రావు పేరు బాగా వినిపించింది. తర్వాత నయనతారతో నేత్రకం తీశాడు, కానీ అది డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ జరుపుకోవడంతో దాని స్టామినా బయటపడలేదు. అయితే టెక్నికల్ గా పేరు తెచ్చుకుంది. ఇతను తాజాగా వెబ్ సిరీస్ లో అడుగుపెట్టాడు. వరుడు విలన్ ఆర్య మంగళవారంలో కీలక పాత్ర పోషించిన దివ్యా పిల్లై జంటగా ది విలేజ్ ప్రధాన భాషల్లో మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. చెన్నైకు వెళ్లే దారిలో ఓ అర్ధరాత్రి తూత్తుకుడి జిల్లాలోని కట్టెలనే గ్రామం దగ్గర డాక్టర్ గౌతమ్ కారు పంచర్ అయి భార్య కూతుర్ని వదిలి సహాయం కోసం వెతుకుతూ వెళ్తాడు. అయితే అక్కడ ప్రమాదకరమైన నరరూప రాక్షకులు దెయ్యాలు ఉన్నాయని దగ్గరలోని సారా కొట్టు బృందం ద్వారా తెలుసుకుని ముగ్గురిని వెంట పెట్టుకుని వేట మొదలు పెడతాడు. అలా ఓ భూగర్భంలో వికృతమైన ఆకారాలతో ఉన్న మనుషులు చేస్తున్న దారుణాలు చూసి కళ్ళు తిరుగుతాయి. ఇదంతా ఒక సైంటిస్ట్ చేసిన ప్రయోగం వల్ల అని తెలుస్తోంది. తర్వాత ఏం జరిగిందనేది స్మార్ట్ స్క్రీన్ మీదే చూడాలి. మొదటి మూడు భాగాలు మంచి టెంపో థ్రిల్ తో నడిపించే మిలింద్రావు నాలుగో ఎపిసోడ్ నుంచి ఘోరంగా కనిపించే వికృత రూపాలతో జుగుప్స కలిగించే రీతిలో హింసని జొప్పించడం మొహం పక్కకు తిప్పుకునేలా ఉంది. పైగా నిడివి ఎక్కువగా ఉండడంతో వైలెన్స్ హద్దులు దాటేసింది. సగం సిరీస్ అయ్యాక అసలు సాగతీత మొదలై ఫ్లాష్ బ్యాక్ లో సహనం పీక్స్ కు చేరుకుంటుంది. కొన్ని సీన్లు మరి వాంతొచ్చేలా తీశాడు మిలింద్రావు. హిల్స్ హావ్ వాయిస్, రాంగ్ టర్న్ లాంటి హానిబల్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్న మిలింద్రావు ది విలేజ్ ని మాత్రం భయం కన్నా ఎక్కువ బాబోయ్ అనిపించేలా తీశాడు.